ఫెస్టివ్ సీజన్ కదా, అందరికీ జ్యువెలరీ పెట్టుకోవాలని ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటాయి, హెవీగా ఉంటాయని భయంతో కూడా కొంతమంది వెనకడుగేస్తూ ఉంటారు. బట్ ఈసారి నేను చూపించే జ్యువెలరీ ఎలా ఉండాలి అంటే లైట్ వెయిట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఫెస్టివ్ వేర్ తో సూట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైమ్ అఫోర్డబుల్ గా ఉండాలి. సో ఈ రోజు వీడియోలో ఇయర్ రింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సెన్స్ ఆఫ్ సెల్ఫ్ నుంచి నేను తీసుకున్న జ్యువెలరీ. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దెన్ కీప్ ఆన్ వాచింగ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి, యు ఆర్ లుకింగ్ మీ ఆన్ టింటెడ్ ఇండియన్ గర్ల్. వీడియో వచ్చేసి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ జ్యువెలరీ హాల్ అన్నమాట. సెన్స్ ఆఫ్ సెల్ఫ్ జ్యువెలరీ హాల్ ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే, ఒకళ్ళు కమెంట్స్లో అడిగారు, మీరు జ్యువెలరీ పెట్టుకున్నారు, మీషో హాల్లో పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, వాటి గురించి హాల్ చేయండి అని అన్నారు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న జ్యువెలరీ హాల్, బట్ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ డ్రాగ్ అవుతూ వచ్చింది. ఆ వెబ్సైట్లో చూస్తున్నప్పుడు కొన్ని నచ్చినాయి అనమాట. యాక్చువల్లీ కొన్ని డూప్స్ ఉన్నాయి, కాస్ట్లీస్ట్ జ్యువెలరీ ఉంటాయి కదా, వాటి జ్యువెలరీ డూప్లికేట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూద్దాం అసలు ఎలా ఉంటాయి వీళ్ళ దగ్గర అని. నేనైతే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏంటి, నాకు నచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆ ప్రోడక్ట్ రివ్యూ ఎలా ఉందనేది ఇప్పుడు చూసేద్దాం. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నాకు ఫస్ట్ ఇలా ఒక బాక్స్లో వచ్చినాయి అనమాట సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అన్ని. ఇలా ఒక క్యూట్ ప్యాకేజ్లో పంపించారు, నాకైతే ఈ బాక్స్ చాలా నచ్చింది. లైక్ చాలా స్టడీగా ఉంది, ఈ బాక్స్ ఎలా వచ్చిందో అలానే ఉంది. లైక్ ఇక్కడ యూజువల్గా తెలుసు కదా, ఆడైపోయి రావడం అట్లా ఏం లేదనమాట, చాలా నీట్గా వచ్చింది ఇది. దే హ్యావ్ సెంట్ మీ దిస్. ఇట్లా ఒక కార్డ్ వచ్చింది, ద మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ ఆఫ్ మైన్. సో చాలా లైట్ వెయిట్ అనమాట, చూసారు కదా, చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది బట్ చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఒక స్టేట్మెంట్ పీస్, ఇది ఒక్క చోలీ పెట్టుకుని వెళ్ళిపోతే చాలు శారీస్ మీదకి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను కోటి హాల్ అండ్ కేపీహెచ్పి హాల్ కూడా చేశాను కదా, నేను స్ట్రీట్ షాపింగ్ బయట అంతా చూశాను, స్ట్రీట్ షాపింగ్లో ఎక్కడా కనిపించలేదు నాకు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. జుమ్కీస్ ఆన్లైన్లోనే దొరుకుతాయి, ఆ బయట కూడా జుమ్కీస్ ఉంటాయి కదా పెద్దవి అని ఉంటుంది, బట్ లైట్ వెయిట్లో ఇంత పెద్ద జుమ్కీస్ అయితే నాకు కనిపించలేదు. కేపీహెచ్పి అవనివ్వండి, కోటి షాపింగ్ అవనివ్వండి, నాకైతే కనిపించలేదు. ఈవెన్ అమీర్పేట్లో కూడా చూశాను, ఇంత పెద్ద పెద్ద అయితే నాకు కనిపించలేదు. వీటి ప్రైస్ కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. చూసారు కదా ఎంత స్టేట్మెంట్గా ఉందో, ఇట్ టేక్స్ ఆల్ ద అటెన్షన్. దీస్ ఆర్ మై అబ్సల్యూట్ ఫేవరెట్, నాకైతే చాలా నచ్చి తీసుకున్నాయి ఇవి. దాని తర్వాత ఇదన్నమాట, ఇది కూడా అంతే, జస్ట్ ఇది ఒక ఇయర్ రింగ్ పెట్టుకుని వెళ్ళిపోయినా చాలు. ఇది వచ్చేసి పైన రౌండ్ మిర్రర్ వచ్చి అందులో కింద వచ్చేసి స్క్వేర్గా వచ్చిన మిర్రర్ ఒకటి ఉందన్నమాట. పెట్టుకుంటే చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. యాక్చువల్లీ నేను మింత్రా వర్సెస్ అజియో అని ఒక వీడియో చేశాను, అందులో వేసుకున్నాను అనమాట కుర్తీ సెట్. సో దాని మీదకి పెట్టుకున్నాను, చాలా క్లాసీగా అనిపించినాయి నాకు ఇవి. చూసారా దీని మీద కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతున్నాయి. సింపుల్ చైన్ వేసుకున్నా లేదంటే చైన్ కూడా వేసుకోకపోయినా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్ళిపోతే చాలు, చాలా క్లాసీగా చాలా నీట్గా ఉంటాయి. మీరు ఒక డీసెంట్ అండ్ సింపుల్ ఎలిగెంట్ లుక్ కోసం లేదంటే ఒక స్టేట్మెంట్ పీస్ కోసం చూస్తే కనుక ఇలాంటి ఇయర్ రింగ్స్ ఆర్ ద బెస్ట్. నాకైతే ఇయర్ రింగ్ కూడా చాలా చాలా నచ్చింది. దాని తర్వాత ఒక ఇయర్ కఫ్ మోడల్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది నేను ఎందులో చూశాను అంటే షేగ్రామ్స్ అనే ఒక సైట్ ఉంటుందన్నమాట, అందులో నేను ఈ టైప్ ఇయర్ కఫ్స్ చూశాను. యాక్చువల్లీ ఇయర్ కఫ్స్ చాలా బాగుంటాయి, పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్లీ నేను వాళ్ళ సైట్లో చూశాను బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, అరౌండ్ 5000 or 6000 ఉంది. సో కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది, అమ్మో ఇంత కాస్ట్ పెట్టుకుని ఎవరు తీసుకుంటారో అనిపించింది. బట్ అవే నాకు డూప్లికేటెడ్, లైక్ మీరు చూస్తున్నారు కదా, సో అలాంటిదే కనిపించింది. సో నాకు ఇది బాగా నచ్చి, యాక్చువల్లీ వీళ్ళు పర్టికులర్ డూప్లికేట్స్ అని చెప్పలేను బట్ కొన్ని ఐటమ్స్ డూప్లికేట్స్ కనిపిస్తాయి. యూజువల్గా ఢిల్లీ మార్కెట్లో ఉంటాయేమో బట్ నాకైతే ఇక్కడ హైదరాబాద్లో కనిపించలేదు కాబట్టి ఇది చాలా నచ్చి ఇలా తీసుకున్నాను. ఇది తీసుకున్నాక దగ్గర ఇది కూడా తీసుకున్నా, దిస్ ఇస్ ఆల్సో జుమ్కీ. ఈ సైడ్ మాత్రం కొంచెం పైకి రావడం వల్ల మరీ పైకి అయిపోయినట్టు అనిపించింది, ఇంకొంచెం కిందకు వచ్చి ఉంటే కూడా బాగుండేది అనిపించింది. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ సో కూల్, చూసారు కదా, నాకైతే ఇది కూడా చాలా నచ్చింది. ఐ షో యూ క్లోజర్ పిక్స్ ఆఫ్ దిస్. ఇది కూడా అరౌండ్ 200-300 ప్రైస్ రేంజింగ్లోనే వచ్చింది అనమాట. ప్యాకేజింగ్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. సో ఇలా వస్తుందన్నమాట, రెడ్ క్లాత్ పెట్టి అందులో
ఈ గడ్డి టైప్ అంటే చూడండి ష్రెడెడ్ పేపర్ లాంటిది వేశారనమాట. సో ప్రొటెక్టివ్గా ఉంటాయి, ఎక్కడన్నా పాడైపోతే ఇయర్ రింగ్స్ వచ్చేటప్పుడు అన్నట్టు లేవన్నమాట. సో ఇందులో చూడొచ్చు, బాక్స్లో కూడా చూడొచ్చు. సో ఇలా వచ్చినాయి అన్నమాట ఇవి. ఫస్ట్ ఒక నెట్టెడ్ క్లాత్ వేసి దాని లోపల ఇలా వస్తాయి అన్నమాట. సో మీకు మిర్రర్ వచ్చింది కదా, మిర్రర్స్ వచ్చేటప్పుడు షిప్పింగ్లో ఏమైనా పాడవుతాయేమో అన్న టెన్షన్ అక్కర్లేదు. సో చూసారు కదా ఇలా ఉంది, అద్దం ఎక్కడా పగలలేదు. సో ఆ ప్యాకేజింగ్ కూడా చాలా చాలా బాగుంది వాళ్ళది. స్క్రీన్ షాట్ పెడతాను అండ్ స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను. కొన్ని అమామా జ్యువెలరీస్ నుంచి కానీ షేగ్రామ్స్ నుంచి కానీ కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని డూప్లికేట్స్ ఉంటాయి అన్నమాట. అందరికీ పెట్టుకోవాలని ఉంటుంది కానీ కాస్ట్లీ పెట్టుకోవడానికి అంత ఎఫర్ట్ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి లైక్ నాలాంటి వాళ్ళకి అంత ఎఫర్ట్ చేయలేనప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం చాలా క్లాసీగా బాగుంటాయి. అది అమామా జ్యువెలరీస్లో చాలా చాలా ఫేమస్ డిజైన్ అనమాట. యాక్చువల్లీ దాన్ని చాలామంది కాపీ కొట్టి దాని తర్వాత అది ఫుల్ వైరల్ అయిపోయి అది ఇక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఢిల్లీలో చాలామంది ఢిల్లీ వ్లాగ్స్ చూసినప్పుడు చూసాను అనమాట అవి. సో మనం ఢిల్లీ వెళ్ళలేం కాబట్టి ఈ యాప్లో దొరుకుతాయి అనమాట ఆ అమ్మమ్మ జ్యువెలరీస్వి. ఈ ఇయర్ స్టడ్స్ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ స్టడ్స్ నాకు వాళ్ళు కొలాబరేట్ అయినందుకు గిఫ్ట్గా పంపారనమాట. కొలాబరేషన్ అంటే ఇవన్నీ ఫ్రీగా పంపలేదు, జస్ట్ నాకు నచ్చిన వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తున్నందుకు వాళ్ళు నాకు కొంత డిస్కౌంట్ ఇచ్చారనమాట. సో ఇవి నా మనీతో నేను కొనుక్కున్నవే ప్రొడక్ట్స్ అన్నీ కూడా. స్టార్టింగ్లో చూపించాను కదా ఆ స్టడ్స్ మాత్రం నాకు ఫ్రీగా పంపించారనమాట, గిఫ్ట్ యాజ్ ఎ గిఫ్ట్ వాళ్ళు ఫ్రీగా పంపించారు. ఇది పెయిడ్ కొలాబరేషన్ కాదు. సో ఇవన్నీ నా ఆనెస్ట్ రివ్యూస్ అనమాట, స్పాన్సర్ చేస్తున్నట్టు కాదనమాట, జస్ట్ నా ఆనెస్ట్ రివ్యూస్ చెప్తున్నాను. నాకు నచ్చిన ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తున్నాను, దట్స్ ఎట్. ఇఫ్ మీకు వీటిలో ఏమైనా నచ్చితే కనుక యూ క్యాన్ గో ఆన్ దేర్ వెబ్సైట్ అండ్ పర్చేస్ ఆన్ మై కూపాన్ కోడ్. సో ఫస్ట్ కూపాన్ కోడ్ ఎలా అప్లై చేయాలి అంటే సెన్స్ ఆఫ్ సెల్ఫ్ గూగుల్లో టైప్ చేయండి, సెన్స్ ఆఫ్ సెల్ఫ్ .co అని కొట్టండి. సో దాట్ మీకు ఓపెన్ అవుతుంది ఇలా పేజ్. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళు ఆల్రెడీ బేసిక్గా 10% ఆఫ్ ఆన్ ఆల్ ఆర్డర్స్, ప్రతి ఆర్డర్ మీద 10% ఆఫ్ ఇస్తారు. నా కూపాన్ కోడ్ యూస్ చేస్తే ఏంటంటే 15%, దట్ మీన్స్ 5% ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. సో మీకు కనుక వీటిలో ఏమైనా నచ్చితే, మీకు అఫోర్డబుల్గా అనిపిస్తే మాత్రమే కొనండి. ఒకటికి 2 సార్లు థింక్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ బాగుందా, నచ్చిందా, అఫోర్డబుల్గా ఉందా అని, అప్పుడు కొనండి. సో ఇప్పుడు కార్ట్లో యాడ్ చేస్తున్నా చూడండి. కార్ట్లో యాడ్ చేసిన తర్వాత నా కూపాన్ కోడ్ టైప్ చేసిన తర్వాత మీకు కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది. సో అలా అంటే యూజువల్గా 10% కూపాన్ కోడ్ ఉంది కదా స్టార్టింగ్లో మీకు కనిపిస్తుంది 10% ఆఫ్ ఉందని. సో మీరు అలా 10% అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అలేకియా 15 అని టైప్ చేసి నా కూపాన్ కోడ్ యూజ్ చేశారనుకో 15%, దట్ మీన్స్ ఒక 5% ఎక్స్ట్రా అమౌంట్ తగ్గుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో కనుక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్ అండ్ నాకు కానీ వాళ్ళకి కానీ మెసేజ్ చేయండి, సో దట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ప్రాసెస్. ఇక్కడ చూసారు కదా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే అంత 15% తగ్గుతుంది అనమాట. తర్వాత ఇది సైట్ అనమాట, ఈ సైట్లో చాలా ఉంటాయి అని చెప్పలేను ప్రొడక్ట్స్. కొన్ని ప్రొడక్ట్స్ వరకు చాలా బాగుంటాయి, ఎందుకంటే చెప్పాను కదా కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్వి డూప్లికేట్స్ ఉంటాయని. సో అలా చాలా ఉంటాయి, క్లియర్గా చెప్తున్నాను. ప్రైస్ అండ్ ఆఫర్ అఫోర్డబుల్గా అనిపిస్తే మాత్రమే కొనండి. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో చెక్ ద వెబ్సైట్ వన్స్ అండ్ దెన్ స్టార్ట్ పర్చేసింగ్. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక యాడ్ చేసుకోండి అండ్ నా కూపాన్ యూస్ చేసుకుని అలేకియా 15 అనమాట ఆ కూపాన్ యూస్ చేసుకుని మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా బర్క్స్ తగ్గుతాయి అంతే. 4 ఇయర్ రింగ్సే కానీ చాలా బాగున్నాయి, చాలా ఎలిగెంట్గా, చాలా డీసెంట్గా, చాలా అవుట్ఫిట్ మీదకి సూట్ అయ్యే విధంగా ఉన్నాయి అనమాట. 4 టైప్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఇవైతే చాలా చాలా నచ్చినాయి. వాళ్ళు పంపించిన ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా నచ్చినాయి నాకైతే. నేను చెప్పాలి చూపించాలి అనుకున్న ఐటమ్స్ అయితే ఇవి. వాళ్ళ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, వాళ్ళ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే కనుక లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నేను ఈ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లోనే ఫస్ట్ పెడుతూ ఉంటాను. సో నేను తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఏమన్నా సరే ఇన్స్టాగ్రామ్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక అలాంటి అప్డేట్స్ చూడాలి అనుకుంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్. శారీస్ మీదకి చాలా బాగుంటుంది.